పవన్ కళ్యాణ్ గారు సామాన్యుడిని దృష్టిలో పెట్టుకొని మొత్తము సిద్ధాంతాలని సపరేట్గా ఒక మిగతా ట్రెడిషనల్ సాంప్రదాయాల కంటే కూడా మా పార్టీ డిఫరెంటు, మేము సామాన్యుడి కట్టుబడి ఉండి పాలన అందిస్తామనే ఉద్దేశంతో పార్టీ పెట్టడం జరిగింది. అయితే మాకున్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే, మేము గ్రౌండ్ స్థాయి నుంచి గ్రామ గ్రామాన తిరిగి వారి యొక్క సమస్యలని మొత్తము అధికారుల దృష్టికి తీసుకొచ్చి ఇలా చేయడం వల్ల గత 4-5 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ కలవకుండా మొత్తము చేయడం వల్ల ఇప్పుడున్న పరిస్థితులలో కోట్లు ఖర్చు పెడితే కానీ సీటు రాదు, అలాంటిది ఆయనే గుర్తించి సీటు ఇవ్వడం జరిగింది. మల్హోత్రా గారు, సో మీ రాజకీయ రంగ ప్రవేశం ఇప్పుడు జరిగింది, ఈ రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన కలగడానికి ఆ బీజం పడడానికి గల కారణాలు ఏంటో చెప్పగలరా? గత 4-5 సంవత్సరాలుగా మేము ప్రతి గ్రామంలో తిరిగాం, ఏ గ్రామం చూసినా కూడా సమస్యలే. ఒక గత 30-40 సంవత్సరాలుగా గ్రామం ఏర్పడినప్పటికీ కూడా అక్కడ విద్యుత్ దీపాలు ఉండవు, రోడ్లు ఉండవు, చదువుకునే వారు ఉండరు, అంగన్వాడీ కేంద్రాలు ఉండవు, ఇలా ఎక్కడ చూసినా సమస్యలు మాకు దర్శనమిచ్చాయి. ముఖ్యంగా దళితవాడల్లో సమస్యలు దర్శనమిచ్చాయి. వాటిని తీసుకొని మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తే మేము ఎక్కి దిగని కార్యాలయం అంటూ లేవు, ఎంత తిరిగినా కూడా మాకు ఫలితం అనేది దక్కలేదు. వారు చదువుకున్న వారు అయినప్పటికీ కూడా మాకు అరే చదువుకున్న వారు సమస్యలు తీసుకొని వచ్చారే స్పందిద్దామే అనేది కరువైంది. అందువల్ల మేము ఏంటంటే ఇంకో కొద్దిగా పవర్ తోడైతే కింద మొత్తము చాలా సమస్యలను పరిష్కరించవచ్చు అనే ఉద్దేశంతో రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది. అది కూడా మేము జనసేననే వేదికగా ఎంచుకున్నామంటే జనసేన సామాన్యుడికి ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. మొత్తము వ్యాపారాత్మకంగా ఆలోచించకుండా ఒక సామాన్యుని దృష్టిలో ఉంచుకొని పాలన చేస్తుంది కాబట్టి జనసేన వేదిక ఎంచుకోవడం జరిగింది. తన ఆలోచనకు రాజకీయ రంగ ప్రవేశానికి గల ఆలోచన ఏంటి అంటే, ప్రతి సామాన్యుడికి న్యాయం జరగాలి, అది అధికారపరంగా ఉంటే ఇంకా బాగా చేయగలమన్న ఉద్దేశము, సమాజ సేవే పరమావధిగా భావించి రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకుంటున్నారు. అంతేకాదు, మీరు రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి సమాజ సేవ సామాన్యుడికి అందుబాటులో ఉండాలి, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని ఉద్దేశం చెప్పారు. బట్ జనసేన పార్టీ ద్వారానే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎందుకు కంటెస్ట్ చేయాలనుకుంటున్నారు? జనసేన పార్టీ ద్వారానే ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి మీరు అనుకున్నవి ఆచరణలో పెట్టాలని చెప్పి అనుకోవటానికి మిమ్మల్ని ఉత్తేజపరిచినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా? ఉత్తేజపరిచిన అంశం ఒకటే ఒకటి, ఆయన యొక్క కమిట్మెంటు. ఇప్పుడున్న అధికార నాయకుడు ఏంటంటే గత 5 సంవత్సరాలుగా పాలన ఉన్నా కూడా ఏమాత్రం మార్పు అయితే చేయలేదు. అమరావతి, బ్రహ్మరావతి, సింగపూర్ తరహాలో అమరావతి, షాంఘై తరహాలో అమరావతి, ఇట్లా గ్రాఫిక్స్ రూపంలోనే మనకు బ్రహ్మరావతిని చూపించాడు. అయితే ఇక్కడ ప్రతిపక్ష నాయకుడైతే ఈ ప్రతిపక్ష హోదాలో ఉండి పోరాటం చేయకుండా నన్ను ఇంకా 30 సంవత్సరాలు సీఎం చేయండి, నేను పోరాడతానని చెప్పాడు. ఇంకా ఆయన నా ఫోటో మా తండ్రి పక్కన కూడా పెట్టుకోండి అని చెప్తున్నాడు. సో అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఒక్కటే ఈ కుళ్ళిపోయిన వ్యవస్థని మార్చాలంటే షార్ట్ టర్మ్లో అవ్వదు, ఒక దీర్ఘకాలిక పోరాటంతో అయితేనే సాధ్యమవుతుంది అనే ఉద్దేశంతోనే గ్రౌండ్ లెవెల్ నుంచి ఆయన పోరాటం కొనసాగిస్తున్నారు. ఈ ఒక్క అంశం వల్లనే నేను జనసేనలోకి రావడం జరిగింది. ఓకే సార్, సార్ మల్హోత్రా గారు, ఇది ఒక పార్టీకి సంబంధించిన విషయం కాదు, ప్రస్తుత పరిస్థితులలో ఏ పార్టీ రాజకీయ నాయకులు చూసినా తమ ప్రచారాలకి జనాలను డబ్బులు తరలిస్తున్నారు, మరి మీరు ఏ విధంగా చేస్తున్నారో చెప్పచ్చా? మనకు ఆ పరిస్థితి అయితే లేదు. మొత్తం పవన్ కళ్యాణ్ గారి అభిమానులు స్వచ్ఛందంగా ప్రచారానికి వస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది సొసైటీ మార్పు కావాలనుకునేవారు, ఆశావాహులు, పెద్దవారు వాళ్ళు కూడా వస్తున్నారు. కులమత వర్గ భేదాలు లేకుండా వారంతా వచ్చి సొసైటీలో మార్పు తీసుకొస్తారు పవన్ కళ్యాణ్ గారి నమ్మకంతో అంత స్వచ్ఛందంగా మండు టెండలో వచ్చి ప్రచారం చేస్తున్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. మేమైతే ప్రచారానికి యువకుల్ని, వృద్ధుల్ని కూడా తీసుకుని వస్తున్నాం, వారంతా స్వచ్ఛందంగా వచ్చిన వారే. ఆ పవన్ కళ్యాణ్ గారి స్వార్థం అభిమానిగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత ఓటు వేసే వరకు అదే అభిమానంతో నిలిచి ఉంటుందనుకుంటున్నారా? జనాల అభిమానం అక్కడే డబుల్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంతో స్టార్డమ్ ఉన్న వ్యక్తి ఒక సినిమానో, 2 సినిమాలో లేదా 2 వ్యాపార ప్రకటనలో చేస్తే వచ్చే డబ్బు అంతా సరిపోతుంది ఆయన జీవితానికి. కానీ ఆయన అవన్నీ వదులుకొని ఈ మండు టెండలో వచ్చి ప్రజాసేవ అంటూ ప్రజలకి ఎన్నో అధికార ప్రతిపక్ష నాయకుల ద్వారా పరిష్కారం కానీ సమస్యలను
ఈయన పరిష్కరించి చూపారు. ఒక ఎమ్మెల్యే లేదు, ఒక ఎంపీ లేదు, అయినా కూడా సమస్యలు పరిష్కారం చేసినట్టు ఎన్నో ఉన్నాయి. అందువల్ల ఇప్పుడున్న ఎవరైతే కార్యకర్తలుగా మారారు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులంతా కార్యకర్తలుగా మారడం జరిగింది. వాళ్ళంతా పార్టీని వాళ్ళ జీవితాల్లో భాగం చేసుకొని పార్టీ నిర్మాణంలో భాగమవుతున్నారు. కాబట్టి ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళంతా పవన్ కళ్యాణ్ గారితోనే ప్రయాణిస్తారని గట్టిగా విశ్వసిస్తున్నాం. వీళ్ళు ఓటుకు నోటు అనేది ఆచారంగా సాంప్రదాయంగా చేశారు, మరి మీ పార్టీ అప్రోచ్ ఎలా ఉంటుంది సార్? మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క సిద్ధాంతంతో భాగంగా ఆయన ఖచ్చితంగా జీరో బడ్జెట్ పాలిటిక్స్ ద్వారానే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ముందుకెళ్తున్నాం. దానికి ప్రత్యక్ష సాక్ష్యం నేనే. మైదుకూరు నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా జీరో బడ్జెట్ పాలిటిక్స్తో ప్రజల ముందుకెళ్ళాం. సమసమాజ స్థాపన కోసం పవన్ కళ్యాణ్ గారు మహిళల్ని, వృద్ధుల్ని, విద్యార్థుల్ని, బడుగు బలహీన వర్గాల్ని దృష్టిలో పెట్టుకొని బీఎస్పీ కూటమి ద్వారా మరియు వామపక్ష కూటమి సిపిఐ సిపిఐ ద్వారా కలిసి ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఒక నవశకానికి నాంది పలుకుతాం. దానికి పవన్ కళ్యాణ్ గారు వేదికను సిద్ధం చేశారు. ఆ వేదిక ద్వారానే మేము వెళ్ళి గట్టిగా ఒక మంచి సమాజానికి కృషి చేస్తాం.